Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Modati Aradhana. Prati Adivaram Udayam 8 Gantla Nundi 10 Gantla Varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారి స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. విజయవాడ కృష్ణలగ్గ ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పట్టమట డోకర్ రోడ్ లో గల SRVSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక్క ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధిలో గల బెతెస్దా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఆసక్తితో కూడా వచ్చిన దేవుని పిల్లలైన మీకు అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మా శుభములు. అందరికీ మా హృదయపూర్వక వందనాలండి. ఈ మంచి సమయంలో మీ అందరితో కూడా కలిసి దేవదేవుడిని స్తోత్రించే భాగ్యం కృపగల దేవుడు అనుగ్రహించినందుకు ప్రభుని స్తోత్రిస్తున్నాను. హల్లెలూయా. మన మధ్య ఉన్న దైవజనుల యేసురత్నం గారికి, అలాగే దైవజనుల భాస్కర్ గారికి మా హృదయపూర్వక వందనాలు తెలియజెప్పుకుంటున్నాం. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకున్నాం. పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు మీ గ్రంథాలు తెరిచి ఆదికాండం 22వ అధ్యాయము 2 వచనాలు చదువుకుందాం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా? ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకొక్కడై ఉన్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతడిని అర్పించుమని చెప్పెను. దేవుడి పరిశుద్ధ వాక్యం మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. బైబిల్ గ్రంథంలో విశ్వాసులకు తండ్రి అని పిలువబడిన అబ్రహాము చరిత్రను మనం పరిశీలిస్తే 12వ అధ్యాయంలో దేవుడు అతన్ని పిలిచాడు. అప్పుడు అతని వయసు 75 సంవత్సరాలు. నీ దేశాన్ని, నీ తండ్రి ఇంటిని, నీ బంధువుల్ని కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి నువ్వు రా. నిన్ను అత్యధికంగా నేను ఆశీర్వదిస్తాను. నిన్ను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తాను. నిన్ను దూషించిన వారిని నేను శపిస్తాను. భూలోకంలో సకల వంశాలు నీ సంతానం మూలంగా ఆశీర్వదించబడినని చెప్పారండి. బైబిల్లో 12వ అధ్యాయం 4వ వచనంలో రాయబడి ఉంది, అబ్రహాము దేవుడు చెప్పినట్లుగా బయలుదేరి వెళ్ళెను అనే మాట చదువుతాం. దేవుడు చెప్పినట్లుగా చేశాడండి అబ్రహాం. 75 సంవత్సరాల వయసప్పుడు తన జీవితంలో పరీక్షలు స్టార్ట్ అయినాయి. తన జీవితంలో పరీక్షలు ఎప్పటి వరకు అంటే 22వ అధ్యాయం వచ్చేటప్పటికి 112 సంవత్సరాల వయసు అబ్రహాం గారికి. అంటే ఆలోచించండి, దాదాపు 37 సంవత్సరాలు తన లైఫ్లో పరీక్షలు పరీక్షలు పరీక్షలు. అదే 27వ అధ్యాయంలో అంటే తనకి 112 సంవత్సరాలు లేక 113 సంవత్సరాల వయసు ఉన్న సమయంలో ఓ పెద్ద పరీక్ష పెట్టాడు దేవుడు ఆయనకి. ఆ పెద్ద పరీక్షతో పెద్ద ప్రమోషన్ ఇచ్చాడు. ప్రపంచానికే దీవెనగా, ప్రపంచానికే ఆశీర్వాదంగా అబ్రహామును దేవుడు నిలబెట్టాడని. ప్రతి వ్యక్తికి కూడా దేవుడు పరీక్షలు పెడతాడు. పెట్టిన పరీక్షల్లో కొంతమంది కొన్ని నెగ్గుతారు, కొన్ని ఓడిపోతూ ఉంటారు. ఒకసారి గమనించండి, పరీక్షల సీజన్ కనుక పరీక్షలు ఎలా ఉంటాయని చెప్తాను. స్లిప్ టెస్ట్లు అంటారు. స్లిప్ టెస్ట్ అంటే ఆ రోజు చెప్తారు, రేపు ఎగ్జామ్ పెడతారు, దాన్ని స్లిప్ టెస్ట్ అంటారు. అసైన్మెంట్స్ అంటారు. ఓ 2 రోజులు 3 రోజులు చెప్తారు, లేకపోతే వీక్లీ వన్స్ పెడతారు, దాన్ని అసైన్మెంట్ అంటారు. వీక్ అంతా చెప్పిన దాన్ని మరి చేసేదాన్ని. నెలలో ఒకసారి పెడతారు, యూనిట్ టెస్ట్ అంటారు. అంటే దాదాపు దాంట్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయంటే దాదాపు 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక క్వార్టర్లీ అంటారు. క్వార్టర్లీ అంటే దాదాపు ఒక 50 క్వశ్చన్స్ ఉంటాయి. 50 క్వశ్చన్స్తో సంవత్సరంలో
దాదాపుగా ఒక పావంతు దాటిపోయిన తర్వాత అప్పుడు పెడతారు. ఇన్నాళ్ళు స్టార్టింగ్ నుండి బిగినింగ్ నుండి ఇప్పటి వరకు ఎన్ని సబ్జెక్ట్స్ కవర్ చేశారు, అన్ని సబ్జెక్ట్స్ మీద ఎగ్జామినేషన్ పెడతారు. ఆ తర్వాత హాఫ్ ఇయర్లీ అంటారు, సరిగ్గా మధ్యలో పెడతారు, సంవత్సరంలో మధ్యలో అంటే ప్రారంభం నుండి మధ్య వరకు ఎంత చెప్పారు అన్నిటి మీద పెడతారు. దాదాపు ఒక 100 క్వశ్చన్స్ ఉంటాయి, అన్నిటి మీద ప్రిపేర్ అవ్వాలన్నమాట. 100 క్వశ్చన్స్ మీద ఆన్సర్స్ రెడీ అవ్వాలి. ఆ ఎగ్జామ్ని హాఫ్ ఇయర్లీ అంటారు. ఇక అది దాటిన తర్వాత ప్రీ ఫైనల్ అని ఉంటుంది. ఇక ఫైనల్కి ప్రీ ఫైనల్కి ఒకటే. ప్రీ ఫైనల్ ఏంటంటే జస్ట్ దాని గురించి కొంచెం అవగాహన రావడానికి, ఫైనల్ ఎలా ఉంటుందని అవగాహన రావడానికి ప్రీ ఫైనల్ పెడతారు. ఎందుకంటే ఏమైనా లోపాలు ఉంటే సరి చేసుకుంటానికి. ఇక ఫైనల్ డిసైడెడ్ అనమాట. అయితే ప్రమోటెడ్, లేకపోతే డీటైన్డ్. డీటైన్డ్ అంటే మళ్ళీ పునాది బలపరచుకోవడానికి ఇదే క్లాసులో కూర్చున్నాడు నెక్స్ట్ ఇయర్ కూడా, లేదంటే నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అయ్యి మరొక క్లాస్కి ఆయన వాడు వెళ్ళిపోతాడు. అంటే ఎన్ని ఎగ్జామ్స్ చూడండి, ఫైనల్ ఎగ్జామ్కు ముందు ఎంటర్ అయ్యాడు, ఎంటర్ అయిన కానుండి ఎన్ని స్లిప్ టెస్టులు, ఎన్ని అసైన్మెంట్స్లు, ఎన్ని యూనిట్ టెస్టులు, ఎన్ని క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ప్రీ ఫైనల్, ఇన్ని ఎగ్జామ్స్. ఇక ఫైనల్ ఒకటి పెడతారండి, అది ప్రమోషన్. ఇప్పుడు అబ్రహాం జీవితంలో ఎంటర్ అయ్యాడు 12వ అధ్యాయంలో, అప్పటి నుండి 37 సంవత్సరాలు కంటిన్యూస్గా ఈ 22వ అధ్యాయం వచ్చేటప్పటికి ఇక ఫైనల్ ఎగ్జామ్ పెట్టాడు. పెద్ద ఎగ్జామ్ అది. మీకు వాస్తవం చెప్పిన విశ్వాసులకు తండ్రి ఆయన పిలువబట్టడానికి కారణం ఒక స్లిప్ టెస్ట్ కూడా ఆయన 99 మార్కులకు కూడా రాజీ పడలేదు. స్లిప్ టెస్ట్లో సెంట్ మార్క్స్, యూనిట్ టెస్ట్లో సెంట్ మార్క్స్, క్వార్టర్లీలో సెంట్ మార్క్స్, హాఫ్ ఇయర్లీలో సెంట్ మార్క్స్, ప్రీ ఫైనల్లో సెంట్ మార్క్స్, ఇప్పుడు ఫైనల్లో 100 out of 100 సెంట్ మార్క్స్ తను తెచ్చేసుకున్నాడండి. ఇక తిరుగులేదు, ఆయన తన్మయుడైపోయాడు దేవుడు. హల్లెలూయా. తన్మయుడైపోయి ఒట్టు పెట్టేసుకొని మరీ బ్లెస్ చేస్తాడండి అబ్రహాం. అబ్రహాం సూపర్బ్. అసలు నేను ఏ పరీక్ష పెట్టినా ప్రతి పరీక్షలో నువ్వు నెగ్గుతూనే వచ్చావు ప్రతి పరీక్షలో సూపర్బ్ అయ్యా. నీ పోరాట ప్రతిమ చాలా గొప్పదయ్యా. ఓకే, నీకు నేను ఇస్తున్నాను ఆశీర్వాదం. 12వ అధ్యాయంలో నీకు ఎలాంటి ఆశీర్వాదం అనౌన్స్ చేశానో అది ఇప్పుడు నేను ఇస్తున్నాను. భూలోకములో ఎన్ని వంశాలు ఉన్నాయో అన్ని వంశాలకు నీ సంతానం ఒక ఆశీర్వాదం కాబోతుంది అన్నాడండి. హల్లెలూయా. నిజంగా ఎంత గొప్ప బ్లెస్సింగ్ అండి. అబ్రహాముకు దేవుడిచ్చిన బ్లెస్సింగ్ ప్రపంచంలో మరెవ్వరికి ఇవ్వలేదండి. అంత గొప్ప బ్లెస్సింగ్ అబ్రహాముకు దేవుడు ఇచ్చాడు. ఆస్తిపరులు చాలామంది ఉండొచ్చు బైబిల్లో, కానీ అందరికెల్లా ప్రపంచ చరిత్రలో ఈ రోజు వరకు కూడా ఆస్తిపరుడు అబ్రహామును మించినోడు మరొక లేడండి. అంత కొట్లకు పడగలెత్తినాడు. సరే, ఇప్పుడు అబ్రహామును అంత బ్లెస్ చేయడానికి కారణం పరీక్షలు పెట్టాడు. ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్ దగ్గర కొన్ని ఒక 5-10 నిమిషాలు మనం ఈ ఫైనల్ ఎగ్జామ్ గురించి తెలుసుకొని ఆ పాయింట్ గురించి కొంత ముందుకు వెళదాం. మోరియా కొండ మీద ఫైనల్ ఎగ్జామ్. మోరియా అనే మాటకు అర్థం హెచ్చించబడుట, అంటే ప్రమోషన్ అనమాట. నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళట అనమాట. ఈ మోరియా కొండ మీద దేవుడు అతనికి పెట్టాడండి పెద్ద పరీక్ష. ఏమంటే పరీక్షలు వస్తున్నప్పుడు నాకు పరీక్షలు వద్దు అన్నారనుకోండి, ప్రమోషన్ ఉండదు. సమస్యలు వద్దు, కష్టాలు వద్దు, బాధలు వద్దు అని ఎవరైనా ప్రార్థన చేస్తే మీకు పై లెవెల్కి వెళ్ళే ఛాన్స్ కూడా లేదు. మీ లెవెల్ పెరగాలంటే, మీ స్థితి మారాలంటే, మీరు ప్రమోట్ అవ్వాలంటే మీ లైఫ్లో మీకు టెస్ట్ అవసరం. మీకు సమస్యలు, కష్టాలు, ఈ బాధల్లో నుండి మనం వెళుతూ ఉంటే ఇది ఎక్కడికి తీసుకువెళ్తుందంటే మనకు నెక్స్ట్ లెవెల్కి మనల్ని తీసుకుని వెళ్ళిపోద్దండి. హల్లెలూయా. చాలాసార్లు చాలామంది అనుకునే మాట ఏంటంటే కష్టాలు వచ్చి, బాధలు వచ్చి, మరి రోగాలు వచ్చి, సమస్యలు వస్తున్నప్పుడు నాకేంటో, నాకే వస్తున్నాయి, ఏంటో నేను నష్టజాతకురాలిని, నా రాత బాగోలేదులే, నేను పుట్టిన నక్షత్రం బాగోలేదులే, అంతేనేమోలే, ఇక ఇంతేనేమో, నా లైఫ్ అంత ఇంతేనేమో, వాళ్ళ సిప్పించేసుకుంటూ దురదృష్టవంతులుగా ఫీల్ అవుతారు. నిజం చెప్తున్నా, ఇక్కడ ఎవరైనా కష్టాలు ఉంటే మీరు దురదృష్టవంతులు కాదు, మీరే అదృష్టవంతులు. కష్టాల్లో బాధల్లో నుండి ఎవరైనా వెళుతుంటే అదృష్టవంతులు మీరు. నిజంగా చెప్తున్నాను. ఎందుకో చెప్పనా, మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే లిస్టులో మీ పేరు ఉంది. నెక్స్ట్ లెవెల్కి దేవుడు మిమ్మల్ని తీసుకువెళ్ళాలనుకుంటున్నాడు, మిమ్మల్ని ప్రమోట్ చేయాలనుకున్నాడు, అందుకే కష్టాల్లోనే మిమ్మల్ని నడిపిస్తున్నాడు. ఏమంటే యేసుక్రీస్తు చరిత్ర కూడా మనం పరిశీలిస్తే ఆయన గురించి ఏం రాయబడి ఉంది? యేసుక్రీస్తుని గురించి మనం చూస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మొదటి వచనం మనం చూస్తాం, క్రీస్తు శరీరమందు శ్రమపడెను. కనుక మీరును అట్టి మనస్సును ఆయుధంగా ధరించండి. శరీరములో యేసుక్రీస్తు శ్రమపడ్డాడే కానీ సుఖపడలేదండి. శ్రమపడ్డాడు, శరీరంలో ఉండగా శ్రమపడ్డాడు, అదే ఆయన్ని ప్రమోట్ చేసింది. ఎంతగా ప్రమోట్ చేసింది చెప్పనా,
ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో మనం పరిశీలిస్తే అందుచేత 11వ వచనంలో అందుచేత పరలోకమందు ఉన్నవారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతివాని మోకాలు యేసు ముందు వంగాలి, ప్రతివాని నాలుక యేసే దేవుడని నోటితో ఒప్పుకున్నట్లుగా దేవుడు ఆయన అత్యధికంగా హెచ్చించి అన్ని నామముల కన్నా పై నామం దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. హల్లెలూయా హల్లెలూయా. ఇక అంత ప్రమోషన్ ఎవరికి రాలేదు, యేసయ్యకు వచ్చినంత శ్రమ ఎవరికి రాలేదు, యేసయ్యకు వచ్చినంత ప్రమోషన్ ఎవరికి రాలేదు. కాబట్టి ఈ రోజున ఎవరికైనా కష్టం వచ్చిందంటే ఈ కష్టం మీ నాశనానికి రాలేదు, మిమ్మల్ని ప్రమోట్ చేయడానికి వచ్చిందని నమ్మిన వాళ్ళకి గ్యారంటీ ప్రమోషన్ వస్తుంది. ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి. కాబట్టి ఇక్కడ కూర్చున్న మీలో ఎవరు మేము దరిద్ర కొట్టేవాళ్ళు, మేము శని కొట్టేవాళ్ళు, మేము నష్టజాతకులు, మేము మా రాత ఇలా ఉంది, ఇలా ఏడుస్తుంది మా తలరాత, ఎప్పుడు కష్టాలే అనుకోవద్దు. కొన్నాళ్ళు కష్టం, దాని తర్వాత గొప్ప ఆశీర్వాదంకు వెళ్ళబోతున్నారు. మీకు మాట నేను చెప్తాను, ఎగ్జామ్స్ రాస్తున్న వారికి నేను చెప్పే మాట జాగ్రత్త వినండి, ఎగ్జామ్స్ రాస్తున్న వారికి అలాగే లైఫ్లో ఎగ్జామ్ రాస్తున్న వారికి కూడా నేను చెప్పే మాట జాగ్రత్త వినండి. నాకు ఒక వ్యక్తి చెప్పిన ఒక మాట బాగా గుర్తు, చదువుకునే వయసులో ఇప్పుడు సుఖపడాలనుకునేవాడు జీవితం అంతా కష్టపడుతూనే బ్రతకాలి, చదువుకునే వయసులో కష్టపడాలని తలంచుకొని బాగా కష్టపడేవాడు జీవితకాలం అంతా సుఖపడతాడు. ద బెస్ట్ ఎవరంటే ఒక ఇంజనీర్ అయినా, ఒక డాక్టర్ అయినా, లేకపోతే కలెక్టర్ అయినా, ఒక పోలీస్ ఆఫీసర్ అయినా, ఇలాంటి వాళ్ళంతా చదువుకునే వయసులో తలంచుకొని కష్టపడి 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 చదివారు, వాళ్ళు ఇప్పుడు సుఖపడుతున్నారు. వాళ్ళు చచ్చిపోయేవారు కూడా సుఖపడతానే ఉంటారు, చక్కగా కారులో, మంచి మంచి బంగాళాల్లో, మంచి హోదాలో బ్రహ్మాండంగా సుఖపడతా ఉంటారు వాళ్ళు. కారణం ఏంటంటే అంత కష్టపడ్డారు వాళ్ళు. ఎంత కష్టపడ్డారంటే వాళ్ళకు 25 ఏళ్ళు వచ్చే వరకు, లేకపోతే 27 ఏళ్ళు వచ్చే వరకు, 27 ఏళ్ళ వరకు ఎక్కర్లేదు, 25 ఏళ్ళు కష్టపడ్డారు వాళ్ళు. దాదాపుగా 50 ఏళ్ళు కనీసం సుఖపడతారు వాళ్ళు. అంటే వాళ్ళ లైఫ్ ఒకవేళ 75 సంవత్సరాలు వాళ్ళు జీవించారనుకోండి, 25 సంవత్సరాల వయసు వచ్చే వరకు కష్టపడితే అక్కడ నుండి 25 నుండి 75 సంవత్సరాల వయసు వచ్చే వరకు సుఖపడతానే ఉంటారు. లేదు 25 సంవత్సరాలు ఎంజాయ్ చేయాలి, లైఫ్ను ఎంజాయ్ చేయాలి, లైఫ్లో సుఖపడాలి అనుకునేవాడు 50 ఏళ్ళు కష్టపడుతూనే ఉండాలి. ఎలాంటి కష్టమో చెప్పనా, బండి తోలుకుంటూ, బండి తొక్కుకుంటూ, లేకపోతే బండి తోసుకొని వెళుతూ రోడ్లు పక్కన పెట్టి నానా కష్టాలండి, నానా కష్టాలు. సుఖపడుతున్నారండి వాళ్ళని చూడండి, ఎంత కష్టపడుతున్నారు వాళ్ళు. నిలబడే ఉండాలి కదా వాళ్ళు, పాపం అసలు వాళ్ళకి ఏసీ అనేది ఉండదు, వాళ్ళకి ఏ సుఖం ఉండదు, ఏ సంతోషం ఉండదు, ఎన్ని కష్టాలు. తెల్లారుజాములు లేచిపోతున్నారండి, రాత్రి వరకు కష్టపడుతున్నారు. ఇంత కష్టపడుతున్నారండి, ఈ కష్టపడే వాళ్ళు అందరిని అడగండి, వాళ్ళు ఏమంటారు చెప్పనా, మేమే గిని చదువుకునే వయసులో బుద్ధిగా చదువుకుని ఉంటే ఎంత బాధలు మేము పడేవాళ్ళం కాదంటారు. ఈరోజు బాగా సుఖపడే కలెక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, పోలీస్ ఆఫీసర్లు కానీ, మరి ఆ రేంజ్లో ఉన్న వాళ్ళందరిని అడగండి, వాళ్ళు ఏమంటారు చెప్పనా, తల్లుంచుకొని 25 ఏళ్ళు వచ్చే వరకు బహుగా కష్టపడ్డాం, ఈ రోజున అంత సుఖపడటానికి కారణం అదే అయిందని చెప్తారు. హల్లెలూయా. కనుక మీకు చెప్తున్నాను, ఈ కొద్ది కాలం మీరు కష్టానికైనా సిద్ధపడితే దాని వెనకాల గొప్ప ప్రమోషన్లో మిమ్మల్ని కూర్చోబెట్టి లైఫ్ లాంగ్ మీరు సుఖపడేటట్టు, సంతోషపడేటట్టు దేవుడు చేయగలడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథాల కొంతమంది సన్నివేశాలు మీ ముందు ఉంచుతాను. 17 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి ఒక కల వచ్చింది, ఒక దర్శనం. ఏమండి యోసేపుకి వచ్చిన కళ ఏంటంటే, డాడీ అన్నాడు, ఏంట్రా నా పనులు లేచి నిలబడింది, 11 పనులు నా ముందు సాగిలు పడి నమస్కారం చేస్తున్నట్టు కనబడింది అన్నాడు. అలాగే రా సంతోషం, అంతకే ఈయన పని అంటే, యోసేపు పని లేచిన పని 11 పనులు అంటే అన్నదమ్ములంతా ఈయన ముందు సాగిలు పడ్డారనమాట. అలా జరిగిద్దా, దేవుడు చూపించాడు. తర్వాత మళ్ళీ డాడీ నాకు మరొక కళ వచ్చింది అన్నాడు, ఏంట్రా కళ, నా నక్షత్రం చుట్టూ 11 నక్షత్రాలు నా నక్షత్రం చుట్టూ సాగిలు పడినట్టు ఉన్నాయి, సూర్యుడు చంద్రుడు కూడా నా చుట్టే ఉన్నారు అన్నాడు. అంటే ఇప్పుడు సూర్యుడు చంద్రుడు ఎవరు, అమ్మా నాన్న, 11 నక్షత్రాలు ఎవరు, అన్నదమ్ములంతా. ఇప్పుడు ఈయన నక్షత్రం ముందు అందరూ సాగిలు పడినట్టు ఉన్నారంట వాళ్ళంతా, కొత్త కొత్తలు ఆడుతుంది వాళ్ళకి. కానీ అది దేవుడు ఈయనకు చూపించాడు, లైఫ్లో తనకు జరగబోతున్న ఆ ప్రమోషన్, తనకు జరగబోతున్న ఆ బ్లెస్సింగ్ ముందుగానే దేవుడు చూపించాడు. అయితే జరిగింది ఏంటో చెప్పనా, తన లైఫ్లో ఆ కళ వచ్చిన తర్వాత, ఆ దర్శనం వచ్చిన తర్వాత సరిగ్గా 17 ఏళ్ల వయసులో కష్టాలేనండి, కష్టాలు కంటిన్యూస్గా కష్టాలేనండి. 17 ఏళ్ల వయసు నుండి దాదాపు 30 ఏళ్ళు వచ్చే వరకు కష్టాలు పడుతూనే ఉన్నాడు. సొంత అన్నలే కొట్టేసి గోతులో పడేశారా, ఆ అన్నలే తీసి బయటికి వర్తకులకు అమ్మేశారా, ఆ వర్తకులు తీసుకెళ్లి బానిసగా అమ్మేశారా, బానిస తీసుకెళ్లి గొడ్డి జాగ్రత్త చేయించుకున్నారా, ఆ గొడ్డి జాగ్రత్త చేయించి పెద్ద నిందేసి తీసుకెళ్లి జైల్లో వేసారా, జైల్లో చెప్పకూడు పెట్టారు, ఎన్ని తిప్పలు పడ్డాడండి, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు. ఏమైనా నిజంగా తప్పులు చేశాడా అంటే, నీతికి నిలబడ్డాడు, నెంబర్ 1 భక్తి చేశాడు. కానీ అలాంటి భక్తి చేసిన 17 ఏళ్ల వయసులో ఆరంభమైన కష్టాలు 30 ఏళ్ళు వచ్చే వరకు కష్టాలు పడుతూనే ఉన్నాడు.
అయితే ఒక మాట చెప్పనా, 30 ఏళ్లకు రాజు సింహాసనం మీద నుండి పిలుపు వచ్చింది, కమాన్ అని. సింహాసనం మీద కూర్చోబెట్టాడు, 110 ఏళ్ళు వచ్చే వరకు రాజుగానే బ్రతికాడు అతడు, రాజభోగం అనుభవించాడు 110 ఏళ్ళు వచ్చే వరకు. హల్లెలూయ. అంటే ఇప్పుడు మీరు టాలీ చేసి చెప్పండి, కష్టాలు ఎన్ని సంవత్సరాలు అనుభవించాడు? 13 ఇయర్స్. సుఖాలు ఎన్ని సంవత్సరాలు అనుభవించాడు? 80 ఇయర్స్. అంటే 30 సంవత్సరాల నుండి 110 ఏళ్ళ వరకు లెక్కేసుకోండి, 80 సంవత్సరాలు సుఖమే సుఖం, 80 సంవత్సరాలు. కానీ కష్టాలు 13 ఏళ్ళు. ఈ 13 ఏళ్ళు కష్టాలు వద్దు అనుకుంటే ఆ 80 ఏళ్ళు సుఖం ఉండేది కదా ఆయనకి. 14 ఏళ్ళు కష్టాలు అనిపించాడు దావీదు, 40 సంవత్సరాలు సుఖాలు అనిపించాడు దావీదు. 14 ఏళ్ళు కష్టాలు అనిపించాడు యోబు, 140 ఏళ్ళు సుఖాలు అనిపించాడు యోబు. ఎస్ఆర్నో ఏమండి, ఇలా బైబిల్లో భక్తులందరి గురించి మనం ఎందుకు చదువుకోవాలంటే వాళ్ళందరూ భక్తిలో కష్టాలు అనుభవించడానికి రెడీ అయ్యారు. ఎంత కష్టమైన అందులో నిలబడి గెలవటానికి దేవుని సహాయం అడిగారు, కానీ కష్టం వద్దు అని ప్రార్థన చేయలేదు వాళ్ళు. మరి నువ్వు నేను చేసే ప్రార్థన ఈ కష్టాలన్నీ తీసే ప్రభువా, కష్టాలు ఏమీ ఉండకూడదయ్యా, సొంత సుఖవంతమైన జీవితం కావాలని మనం ప్రార్థన చేస్తున్నాం. మనం రేపొద్దునంతా కష్టపడాలి, కానీ ఇప్పుడు కొంచెం కష్టాలైనా దీన్ని తట్టుకొని జయించే శక్తిని నాకు అనుగ్రహించండి అయ్యా అని నిజంగా విశ్వాసం చేయాల్సిన ప్రార్థన. ఈ కష్టంలో ఏమంటే ఎగ్జామ్ వద్దు అని ఎవరైనా అంటే వాళ్ళు ఏమంటారు మీరు, అరే ప్రమోషన్ ఉండదు ఎగ్జామ్ లేకపోతే. అలాగే కష్టాలు వద్దు అనుకునే వానికి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడు, ఇక సుఖం ఉండదు, ఇది మాత్రం గమనించండి. సరే అలా చెప్పుకుంటే ఇప్పుడు అబ్రహాంకు పెట్టాడు పెద్ద టెస్ట్. పెట్టిన టెస్ట్ ఏంటంటే లేక 25 ఏళ్ళకి ఇచ్చాడు కొడుకుని. ఇచ్చిన కొడుకుని ఇప్పుడు ఏమంటాడంటే 12 ఏళ్ళు వచ్చినాయి కొడుక్కి. అబ్రహాం గారికి 112 ఏళ్ళు వచ్చినాయి. అబ్రహాం అన్నాడు, ఏంటి ప్రభువా నేను ఫైనల్ టెస్ట్ నీకు పెడుతున్నానయ్యా. ఏం చెప్పరబ్బా, నీకు ఒక్కగానొక్క కుమారుడు అదేనయ్యా ఇస్సాకుని రేపు మోరియా కొండ మీదకి తీసుకొని వచ్చి నువ్వు దహన బలిగా నాకు ఇవ్వాలి అన్నాడు. నీ అంటే నీ చేతులతో నరికి దహన బలిగా నాకు ఇవ్వాలి ఆ కొడుకుని అన్నాడు. ఇబ్బంది పెడుతున్నానా, బోన్లే వదిలే అంటారు చూడండి ఒకసారి, ఇబ్బంది పెడుతున్నా వదిలే. అదేంటి ప్రభు అంత మాట అన్నావు, నువ్వు ఎప్పుడైనా ఏదైనా చెప్తే నేను కాదన్నానా ప్రభువా, నువ్వు అడిగింది ఎప్పుడన్నా ఇవ్వకుండా నేను ఉన్నానా, నువ్వు అడిగావు నేను ఇస్తున్నా, నేను కావాలి రేపు ఇస్తున్నాను అని చెప్పేసి మోరియా కొండ మీద తీసుకెళ్ళాడండి. ఈ మోరియా కొండ మీద తీసుకెళ్ళి ఆ మోరియా కొండ మీద బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద కట్లు కట్టి ఆ కట్లకి నిప్పంటించి కొడుకుని తీసుకొని కౌగులించుకొని ఆ బలిపీఠం మీద వేసి ప్రభు నువ్వు అడిగా నేను ఇస్తున్నానంటూ ఆ కత్తెత్తి అతను నరికేయడానికి రెడీ అయ్యాడండి. అలా నరికేసే సమయంలో ఆపేశాడు, ఆపో నీ చెయ్యి, తీసేయి నీ కొడుకుని బయటికి, నీ కొడుకు బదులుగా బలి పోవడానికి అదిగో పొట్టేళ్ళను నేను సిద్ధం చేశాను, ఆ సిద్ధం చేసిన పొట్టేళ్ళు తీసుకొచ్చి నీ కొడుకు బదులుగా బలి ఇవ్వు అన్నాడండి. అయితే జాగ్రత్త గమనించండి, గబగబ వెళ్ళాడు కొడుకుని తీశాడు, జబ్బుడు వెళ్ళాడు ఆ పొట్టేళ్ళు తీసుకొచ్చి బలి ఇచ్చేశాడు. ఇప్పుడు అంటున్నాడు శబాష్ అబ్రహాం, నీ ఒక్కగానొక్క కుమారుని నేను అడిగితే వెనుతీయకుండా నువ్వు నాకు ఇచ్చావు, శబాషయ్యా శబాషయ్యా నువ్వు అన్నిటిలో గెలిచావు. ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్లో కూడా 100 out of 100, నీకు ఎక్కడ చిన్న లోపం కూడా లేదయ్యా. ఇప్పుడు నీకు ఇస్తున్నా నేను బ్లెస్సింగ్, భూలోకంలో ఎన్ని వంశాలు ఉన్నాయో అన్ని వంశాలకు నీ సంతానం ఒక ఆశీర్వాదం కాబోతుంది, అలాంటి బ్లెస్సింగ్ నీకు ఇవ్వబోతున్నాను అంటూ ఒట్టు పెట్టుకొని మరీ నా తోడని ప్రమాణం చేస్తున్నాను ఒట్టు పెట్టుకొని అబ్రహాంనే బ్లెస్ చేశాడని దేవుడు. హల్లెలూయా. ఎంత గొప్ప బ్లెస్సింగ్, ఎంత అద్భుతమైన బ్లెస్సింగ్ అండి అది, ఎంత అద్భుతమైన బ్లెస్సింగ్. ఈ అద్భుతమైన బ్లెస్సింగ్ ఆయన పొందిన స్థలం ఏదంటే మొరియా కొండ మీద అండి. ఈరోజు అద్భుతమైన బ్లెస్సింగ్ మీరు పొందబోతున్నారు. అది పొందాలంటే ఇప్పుడు దేనిలో ఉండి వెళ్ళాలి మీరు? టెంప్టేషన్స్, ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్ అంటే ఈ శోధన, ఈ సమస్యల మధ్య నుండి మీరు వెళుతున్నప్పుడు ఓర్చుకొని ఆనందంగా సంతోషంగా ఏమండి, మాసిదోని అనే సంఘం ఉంది, ఆ సంఘానికి దేవుడిచ్చిన కృప మరి ఏ సంఘానికి ఇవ్వలేదు. ఆ సంఘానికి అంత కృప ఇవ్వడానికి కారణం ఏంటో చెప్పనా, వాళ్ళు భయంకరమైన శ్రమల మధ్య నుండి వెళుతున్నా అక్కడ కూడా అత్యధికంగా సంతోషించారంట, అది వాళ్ళ బ్లెస్సింగ్కి దేవుని కృప పొందడానికి కారణం. చూస్తారు ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 8వ అధ్యాయంలో మొదటి వచనం ఒకసారి చూద్దాం. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాను. ఎలాగనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా ఆ శ్రమలలో కూడా వాళ్ళు ఎలా చేశారు, వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది, ఆనందం తాగేసి కూర్చున్న ముఖాలు పెట్టలేదు వాళ్ళు, అత్యధికంగా సంతోషించారు. ఏ టైంలో మీలో ఎవరికైనా శ్రమ ఉంటే శివరున్న రావడం పట్టించి కూర్చోబెట్టినట్టు కూర్చుంటారు, కానీ వీళ్ళు మాత్రం ఆ భయంకరమైన శ్రమలలో నుండి వెళుతున్న అప్పుడు కూడా అత్యధికంగా సంతోషించారు, అదే కృప పొందటానికి కారణమైంది. ఈ రోజున దేవుని కృప మీరు పొందాలంటే, మీ కుటుంబంలో దేవుని అనుగ్రహం పొందాలంటే మీరు చేయాల్సిన పని అని చెప్పనా, శ్రమలలో నుండి వెళుతున్నా ఏంటో నాకే పెట్టాడు ఈ కష్టాలన్నీ, నాకే పెట్టాడు ఈ శ్రమలన్నీ అని మిమ్మల్ని మీరు చెప్పించుకోక, ఆ శ్రమలలో దేవా ఈ శ్రమల గుండా నన్ను నడిపిస్తున్నావు, గొప్ప దీవెన నాకు ఇవ్వబోతున్నావు, ప్రమోట్ చేయబోతున్నావు అని అత్యధికంగా సంతోషించండి. ఆ ప్రమోషన్ గ్యారంటీ మీకు రాకుండా ఎవడు ఆపలేడు. ఆమేన్. అబ్రహాము దేవుడు అందుకే ప్రమోట్ చేశాడండి. కాబట్టి ఇప్పుడు మొదటి మాట, దేవుడు అబ్రహామును అత్యధికంగా బ్లెస్ చేసిన స్థలం ఏదిరా అంటే, దేవుడు అబ్రహామును
ప్రమోట్ చేసి హెచ్చించిన స్థలం ఏదంటే మోరియా కొండ అండి. ఈ మోరియా కొండ మీద ఆపో నీ కుమారునికి బదులుగా అదుగో ఆ పుట్టేను తీసుకొచ్చి బలి ఆపో ఆ చెయ్యి ఆపో అని ఆపేసి కుమారుని బయటికి తీసుకుని అబ్రహామును దేవుడు విజయ వీరుడిగా నిలబెట్టాడు. సరే ఇంకొక సన్నివేశం దగ్గరికి మేము వెళతాను. సరిగ్గా ఇదే మోరియా కొండ మీద జరిగిన మరో సన్నివేశం. ఆ సన్నివేశాన్ని గురించి మనం పరిశీలిస్తే 2 సమూయేలు గ్రంథంలో ఆ సన్నివేశం మనం చూస్తాం. 2 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం. ఈ అధ్యాయంలో ఉన్న సారాంశం ఏంటంటే ఒక్కోసారి ఆత్మీయులకు కూడా కొన్ని కొన్ని ప్రేరేపణలు వస్తూ ఉంటాయి. వచ్చిన ప్రతి ప్రేరేపణ దైవ ప్రేరేపణ అని మోసపోవద్దు. ఒకసారి మనకు వచ్చే ప్రేరేపణలో అపవాది ప్రేరేపణ కూడా ఉంటుంది. అపవాది కూడా ప్రేరేపిస్తూ ఉంటాడు. అపవాది ఏమంటాడంటే ఇవాళ పాస్టర్ గారు ఎందుకు వస్తారేమో అని ప్రేరేపిస్తాడు. కానీ పాస్టర్ గారు 7:25కే వాక్యం తీసుకుంటారనే సంగతి మీకు తెలియదు. అపవాది ప్రేరేపణ అది. ఏమంటే అపవాది ప్రేరేపణ మనల్ని ఆత్మీయంగా వెనక్కలాగే ప్రేరేపణ, దైవ ప్రేరేపణ మన ఆత్మీయంగా ముందుకు నడిపించే ప్రేరేపణ. ప్రైజ్ ద లార్డ్. ఏమంటే జాగ్రత్త గమనించండి, దైవ భక్తుడు దేవునికి ఇష్టుడు అని పిలువబడిన దావీదును అపవాది ప్రేరేపించాడండి. అది దేవుని ప్రేరేపణ అనుకున్నాడు. దావీదు చెన్నింటోడేం కాదండి, ప్రవక్తలలో ఒక ప్రవక్తగా ఉన్నాడు ఆయన, దైవజనుల్లో ఒక దైవజనునిగా ఉన్నాడు ఆయన, రాజు ఒక్కడే కాదు ఆయన గాయకుల్లో పెద్ద గాయకుడు ఆయన, వాయిద్యాలు వాయించేవాళ్ళు నెంబర్1 వాయిద్యకారుడు ఆయన. అన్నిటిలో ఆల్రౌండర్ అని చెప్పొచ్చు దావీదుని. ఆల్రౌండర్ నెంబర్1 ఆల్రౌండర్, అలాంటి నెంబర్1 ఆల్రౌండర్, దేవునికి ఇష్టుడిగా పిలువబడిన వాడు, ఎక్కడో అట్టడుకున్న వాడిని దేవుడు బాగా నచ్చినట్టు భక్తి చేశాడు కాబట్టి తీసుకొచ్చి సింహాసనం ఎక్కించి అతన్ని గణపరిచాడు దేవుడు. అయితే జాగ్రత్త గమనించండి, ఇలాంటి దావీదును ఒకసారి అపవాది ప్రేరేపించాడండి. అపవాది ప్రేరేపిస్తే అది అపవాది ప్రేరేపణ అనుకోలేదు, దైవ ప్రేరేపణ అనుకొని తన దగ్గరున్న వ్యక్తిని పిలిచి, అరే సైన్యాధిపతిని పిలిచి, అరే ఒక్కసారి మన సైన్యం ఎంతమంది ఉన్నారు, ఇజ్రాయెల్ సైనికులు ఎంతమంది ఉన్నారు, యూదా సైనికులు ఎంతమంది ఉన్నారు, సార్ లెక్కేసి రారా అన్నాడు. అప్పుడు అతను అంటాడు, రాజా నీకు ఎదురు మాట్లాడానని అనుకోకపోతే చిన్న మాట చెప్తాను, ఎప్పుడైనా మన సంఖ్యను లెక్కేసుకొని మనం వెళ్ళి యుద్ధం చేసి వచ్చామా? మన సంఖ్యకు 10 అంతలు చేసి మనకు విజయం ఇచ్చే దేవుడు ఉండగా మనం ఎందుకు లెక్కలేసుకొని వెళ్ళాలి? మన దేవుడు ఉన్నాడు కదా, ఎప్పుడు మనం లెక్కలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది నీకు ఆలోచన అని అన్నాడు. అరే రాజు నేనా నువ్వా, నేను చెప్పినట్టు నువ్వు చేయాలా, నువ్వు చెప్పినట్టు నేను చేయాలా, చెప్పవచ్చు చేయి నేను చెప్పినట్టు చెవి అన్నాడండి. అలాగే రాజు అన్నాను నీవు చెప్పినట్టే చేస్తాను గబగ వెళ్ళాడండి. ఇక ఆ సంఖ్య మొత్తం తీసుకుని వచ్చాడండి. 24వ అధ్యాయంలో 9వ వచనంలో 2వ లైన్లో అంటాడు చూడండి, ఇజ్రాయేలు వారిలో కత్తు దూయగల 8 లక్షల మంది ఉన్నారు యోధులు, యోధా వారిలో 5 లక్షల మంది యోధులు ఉన్నారు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు, అక్కడ ఎంతమంది ఉన్నారో లెక్కలు చెప్పేశాడు, లెక్కలు చెప్పేశాడు, పని అయిపోయింది అనుకున్నాడు. కానీ తన మనసులో తప్పు చేశాననే ఫీలింగ్ వచ్చేసిందండి దావీదులో. చూడండి దావీదుకి ఏడవటం ప్రారంభించాడు. జనసంఖ్యను చూసినందుకే దావీదు మనసు కొట్టుకొని, ఎంత లేదన్నా తప్పు చేసినా ఆత్మీయుడు బాధపడతా ఉంటాడు, అయ్యో నేను పొరపాటు చేశానేమో, అవుకొని ఎవరైనా మాటిసిరేసినా అయ్యో పొరపాటుగా మాటిసిరేసానేమో. అది ఆత్మీయుడికే ఉంటుంది ఆ లక్షణం. లేకపోతే లోకస్తుడు, లోకంగా ఆలోచించేవాడు, నేను ఆడిని నోరు ముహించాను, అసలు ఆడికి ఎదురు చెప్పలేకపోయాడు, సిగ్గుపడి వెళ్ళిపోయాడు, ఇలా ఫీల్ అయిపోతారు పెద్ద ప్రౌడ్గా, సిగ్గుపడాల్సిన విషయంలో ప్రౌడ్గా ఫీల్ అవుతారు. కానీ ఆత్మీయులు ఏమనుకుంటారంటే, అయ్యో గబుక్కుని మాటిసిరేసాను నేను, అయ్యో గబుక్కుమని నేను ఇంత మాట అన్నాను, తప్పు చేశానా అనే ఫీలింగ్ అది మనసులో వచ్చేస్తుంది. ఈయన ఆత్మీయుడు కాబట్టి మనసులో వచ్చేసింది, అయ్యో తప్పు చేశానా, దేవుణ్ణి నేను బాధ పెట్టానా, దేవునికి వ్యతిరేకంగా ఈ పని చేశానా, అయ్యో ప్రభువా నేను దుర్మార్గున్నయ్యా, దయచేసి ఈ శాపం నా మీద నా జనుల మీద రానివద్దయ్యా అని ప్రార్థన చేస్తూ ఉండగా దైవజనుడు రానే వచ్చాడు. లోనకి దైవజనుడు వచ్చాడంటే కా షివరింగ్. దైవజనుడు వచ్చి ఒక మాట అన్నాడు, నువ్వు చేసిన పొరపాటుకి దేవుని శిక్ష నీ మీదకి రాబోతుంది అన్నాడు. అయ్యా తప్పించే ప్రయత్నం మీద నుండి తప్పించండి. నో, ఏ శిక్ష కావాలో నువ్వే తెలుసుకో. 3 శిక్షలు నీ ముందు పెడతాను, ఈ 3 ఏది కావాలో నువ్వు చాయిస్ చేసుకో, ఆ 3 ఒకటి మాత్రం నీ మీదకి వచ్చేదే అన్నాడు. చెప్పండి అన్నాడు. ఆ 3 మొదటిది ఏంటంటే, 7 సంవత్సరాలు దేశం మీద కరువు రాబోతుంది. అది నీకు ఇష్టమేనా? 7 సంవత్సరాలు దేశం మీద కరువు వస్తే దేశం ఏమైపోద్ది? అయ్యో ప్రభువా 7 సంవత్సరాలు కరువు అనుకున్నాడు. పోనది వద్దు, 2వ చెప్తున్నాను, 3 నెలలు నువ్వు దేశం విడిచి పారిపోయేటట్టుగా శిక్ష వస్తుంది. అది ఓకేనా? 3 నెలలు నేను దేశం వదిలిపెట్టి పారిపోవాలంటే అరే అది కొంచెం ఇబ్బందే కదా, ఎలాగా అనుకుంటున్నాడు. పోనీ అది వద్దు, ఇక 3వ శిక్ష చెప్తున్నాను, 3 రోజులు తెగులు జనం మీదకి వస్తుంది, దేశం మీదకి తెగులు వస్తుంది, అది నీకు ఓకేనా అన్నాడు. చూడండి, మాటలన్నీ సొంత మాటలు చెప్తున్నాను అనుకుంటారేమో, అదే 24వ అధ్యాయంలో మనం చూస్తే 13వ వచనంలో ఈ మాటలు రాయబడతాయి. దావీదు ఏమన్నాడు చెప్పనా, మనుషుల చేతుల్లో పడి సొంత నిర్ణయాలు సొంత పెత్తనాలు చేసే కంటే దేవా నీ చేతుల్లో పట్టడం అది మంచిది, అయ్యా నీ ఇష్టం అయ్యా, నువ్వేం చేస్తే అది నీ చిత్తం అయ్యా, తలంచుకొని అయ్యా తప్పిస్తే తప్పించయ్యా, లేదంటే అది నీ చిత్తం అయ్యా అన్నాడు. సరే నువ్వు అన్నావు కాబట్టి నేను నా శిక్షను నా తెగులను ప్రజల మీదకి రప్పించబోతున్నానని తెగులు బయలుదేరిందండి. ఇక జనం మీదకి రావడం పొద్దున్న మొదలైంది, మధ్యాహ్నం సాయంత్రం లోపు
70,000 మంది టప 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 టపలో లేచిపోయారండి. ఇక దేవదూత వచ్చి తెగులు ఎలా తీసుకుని వచ్చి దెబ్బ 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 కొడుతూ సాయంత్రం లోపే 70,000 మంది చచ్చిపోయారు ఇజ్రాయేలీలు. ఇక వెళ్ళిపోతుంది, ఇక ఈ ఫ్లో వెళ్ళిపోతుంది. ఇక రేపు ఎంతమంది చచ్చిపోతారో, ఎల్లుండి ఎంతమంది చచ్చిపోతారో, 3 రోజులు తెగులు కదా, ఇక ఏమైపోతుందో అర్థం కాదు. ఆ సమయంలో దేవుడు సరిగ్గా ఒక స్పాట్కి వచ్చేటప్పటికి, ఆపో ఇక ముందుకు వెళ్ళొద్దు అని దూతతో యెహోవా దేవుడు మాట్లాడటం దూత విని అక్కడ ఆగిపోయాడు. సరిగ్గా ఏ స్పాట్లో చెప్పనా, ఏ స్పాట్లో అయితే, ఏ మోరియా కొండ మీద అయితే అబ్రహాము ఇస్సాకును బలివటానికి బలిపీఠం కట్టాడో ఆ బలిపీఠం కట్టే స్పాట్ దగ్గరకు వచ్చేటప్పటికి, ఆగో ముందుకు వెళ్ళొద్దు. ఇంకా ఆ శబ్దం దూతకు వినబడితే అక్కడ వరకు వధ చేసుకుంటూ 70,000 మందిని వేసుకుంటూ వచ్చేసిన ఆ దూత అక్కడ ఆగిపోయాడు. అక్కడికి వచ్చి పాదాల మీద పడిపోయాడండి. ఆ దావీదు, తప్పు చేసింది నేనయ్యా, ఏ లమాయకులయ్యా, అయ్యా వాళ్ళకి ఏం తెలియదు అయ్యా, చంపేస్తే నన్ను చంపేయండి, నా ఫ్యామిలీ మొత్తాన్ని చంపేయండి, అసలు నా వంశం ఎవరిని బతకనేవద్దు, చంపేస్తే మమ్మల్ని అందరూ చంపేయండి, ఏ లమాయకులయ్యా, వాళ్ళకి ఏం తెలియదు అయ్యా, వాళ్ళ మీదకి రానివద్దు అయ్యా, ప్లీజ్ అయ్యా అంటుంటే దావీదులో సలహా ఇచ్చాడు. పని చేయదు కాదు, ఇక్కడే నువ్వు బలిపీఠం కట్టి దేవునికి బలర్పిస్తే ఆయన కోపం చల్లార్చి ఆయన వెనక్కి వెళ్ళిపోతాడేమో కదా, కనుక బలిపీఠం కట్టి అర్జెంటుగా. ఆ స్థలం ఎవరిదైనా ఎంక్వైరీ చేస్తే ఆ స్థలం అరౌనా కళ్ళం, అరౌనా యొక్క కళ్ళం అని దానికి రాసి ఉంది. ఇది మీరు చదువుకోవాలంటే 16 వచనంలో చదువుకోవచ్చు. ఇప్పుడు అరౌనా దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ స్థలం మీదే అని తెలిసింది, అది దయచేసి అది మాకు ఇస్తారా, దేవునికి బలిపీఠం కట్టాలి, దేవునికి బలర్పించాలన్నాడు. సరే దావీదుతో ఆయన అంటాడు, రాజువయ్యా నువ్వు, నేను నీకు అమ్మటం ఏంటి, తీసుకో, నీకు కావాలంటే ఎడ్లు ఇస్తాను, కావాలంటే కట్లు కూడా ఇస్తాను, బలిపీఠానికి కావాల్సిన అన్ని ఎక్కం మొత్తం నేను రెడీ చేస్తాను, నువ్వు దేవునికి దహన బలి అర్పించు అన్నాడండి. ఇప్పుడు నాకు ఊరికనే వద్దయ్యా, నేను 50 తులాల వెండిని ఇస్తానని 50 తులాల వెండిని ఇచ్చి దాన్ని కొనుక్కొని ఆ స్థలంలోనే బలిపీఠం కట్టి అక్కడ దేవునికి బలి అర్పించాడండి. ఆ బలిని దేవుడు స్వీకరించి కోపం చల్లార్చుకొని అక్కడ నుండి ఆయన వెలక్కు వెళ్ళిపోయాడు. సరిగ్గా స్పాట్ ఏది, ఆ మోరియా కొండ మీద ఏ స్పాట్ దగ్గరికి వచ్చేటప్పటికి దేవుడు అలా ఉగ్రత కురిపిస్తూ 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 ఆగిపోయిన స్పాట్ ఏది, అబ్రహాము ఇస్సాకును బలిచ్చిన బలిపీఠం కట్టిన స్థలం దగ్గరికి వచ్చేటప్పటికి ఆగిపోయాడు అంతే. ఇప్పుడు అక్కడే మళ్ళీ దావీదు బలిపీఠం కట్టాడు, అక్కడ నుండి కోపం చల్లారి ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు. అంటే దేవుని అద్భుతమైన బ్లెస్సింగ్ అబ్రహాం పొందిన స్థలం, దేవుని ఉగ్రత చల్లారి కోపం చల్లార్చుకొని వెనక్కి వెళ్ళిపోయిన స్థలం, అది మోరియా కొండే. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు చిట్టినర్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తంగర్ స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్తా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 గంటల వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల మొదటి వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు
మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము. మీ అందరికీ నా వందనాలు.